అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 122 విందాం. పూర్ణిమ నాడు మొదలైన మహాపూజ 15వ రోజున మాస శివరాత్రి పూర్తయింది. తరువాత పండితులు లోపలికొచ్చి శివుని లింగాష్టకం అభిషేకం పూర్తి చేసిన తర్వాత స్వామీజీ గారు హర్షవాళ్లను అఖండ జ్యోతి దగ్గరకు వెళ్ళి నిలబడమని చెప్పి మిగిలిన పండితులను గుడి బయటకు పంపించేశారు. అప్పటికే సమయం రాత్రి 8 గంటలు అయిపోతోంది. చరితకు పొత్తి కడుపులో నొప్పిగా అనిపిస్తుండడంతో అది తనకి నెలసరొచ్చే సమయాన్ని గుర్తొచ్చి వాణిగారికి సుశీల గారికి చెప్పి ఇంటికి వెళ్ళిపోబోతుంటే ఇంతలో పద్మావతి దగ్గరకు వచ్చి, చరిత, నువ్వెలానో ఇంటికి వెళ్ళిపోతున్నావు కదా, సో నీతో పాటు పిల్లల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళకి కాస్త అన్నం పెట్టి నిద్రపుచ్చుతావా ప్లీజ్. నేనే వద్దును కానీ ఈరోజు మహాకార్యం ఆఖరి రోజు కావడంతో ఈ రోజంతా ఇక్కడే ఆ శివయ్య సన్నిధిలో గడపాలని అనుకుంటున్నాను, సో అందుకే నువ్వు కాస్త అని అనడంతో, అయ్యో దాందే ముందక్క, పర్లేదు నేను తీసుకెళ్తాను, నాకేం ప్రాబ్లం లేదు అని చరిత అనడంతో, థ్యాంక్ యూ చరిత అని విజయ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరున్న బన్ను చిల్లును తీసుకొచ్చి పద్మ చరితకిస్తూ, ఈరోజు లాస్ట్ డే కావడంతో మహాకార్యం పూర్తయ్యాక కొన్ని వేల సంవత్సరాల తర్వాత తన అస్తిత్వంలోకి వచ్చిన ఈ గుళ్ళో అందరూ కలిసి ఈరోజంతా జాగారం చేస్తే మంచిదని స్వామీజీగా చెప్పారు, సో అందుకే మేము తెల్లవారుజామున వస్తాం కాబట్టి ఈరోజుకు పిల్లల్ని నీతో నీ రూమ్లో పడుకోబెట్టుకో సరేనా అని పద్మ అండంతో, చరిత సరే అని పిల్లల్ని కారులో తీసుకెళ్తూ తన మనసులో ఈ చాణక్య ఏం ప్లాన్ చేశాడో ఏంటో కానీ అతన్ని అతని కాన్ఫిడెన్స్ని చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేశాడని మాత్రం అర్థమవుతోంది. నాకు ఇక్కడే ఉండాలనిపిస్తున్నా కూడా నాకేమో నిలసలు వచ్చేసేలా ఉందనుకుని తన మనసులో, దేవుడా ఈ చాణక్య ఏం చేసినా కూడా నా హర్షచౌలికి మాత్రం వెళ్లకుండా చేయదేవుడా, ఆ చాణక్య చేతిలో నా హర్షచావు లేదు కాబట్టే ఇంత ధైర్యంగా ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను, ఇక నీదే భారం తండ్రి అనుకుంటూ కొంతసేపటికి ఇంటికి చేరుకుని తన పిల్లలకి తినిపించేసి తను కూడా కొంచెం తినేసి పిల్లల్ని తన రూమ్లోకి తీసుకెళ్ళి అలా ముగ్గురు కలిసి నిద్రపోయారు. చరిత ఎలా ఉన్నా పిల్లల విషయంలో కొంచెం మంచిదే లేండి, ఇక్కడ స్వామీజీ గారు చెప్పడంతో హర్షాశ్రావ్యులు అఖండ జ్యోతి ముందుకు వెళ్ళి నిలబడి, ఇంతకుముందు ఏ అఖండ జ్యోతినైతే తాము వెలిగించకముందే చనిపోయారో ఏ జ్యోతిని వెలిగించకపోవడంతో ఇప్పటి వరకు ఎంతోమంది చంటి బిడ్డలు ఆ శాపానికి బలవ్వాల్సి వచ్చిందో, ఇప్పుడు అదే అఖండ జ్యోతి ముందు నిలబడి ఒకరిమొకరు చూసుకుంటున్నారు సంతోషంగా. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత తమ జన్మ చరితార్థం కాబోతున్నందుకు, అలానే తమ గ్రామాలను పట్టి పీడిస్తున్న శాపం పూర్తిగా తొలగబోతున్నందుకు బయట వినోదన్ శ్వేత చాణక్యపైన కళ్ళు నిలిపేసి అతన్నే చూస్తున్నారు. కానీ చాణక్య మాత్రం చాలా నార్మల్గా చేతులు కట్టుకుని నిలబడి గుడిపైపే చూస్తున్నాడు. స్వామీజీ గారు గుళ్ళో ఉన్న పండితులందరినీ బయటకు పంపించేసి హర్షవాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్లతో, చూడండి నాయన, మీరు చేసిన ఈ మహాకార్యం నెరవేరిందో లేదో అనడానికి గుర్తుగా మీకు తెలిసిందే కదా వేదవర్తనుడు మీ భార్యాభర్తలకు బహుమానంగా ఇచ్చిన అమృత కలసం మీ ముందుకొచ్చి ప్రత్యక్షమవుతుంది. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి నాకు తప్ప ఎవరికి తెలియదు, తెలియకూడదు కూడా. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే మీరు అఖండ జ్యోతిని వెలిగించి ఆ తరువాత మీకు బహుమానంగా దక్కబోయే అమృతాన్ని మీరిరువురు స్వీకరించండి అని చెప్పి హర్షను పక్కకు తీసుకెళ్ళి, చూడు నాయనా, నేను చెప్పింది నీకు గుర్తుంది కదా, శ్రావ్య నుండి నీకున్న ప్రాణగండం నుండి నిన్ను కాపాడేది అమృతం మాత్రమే, ఎందుకంటే ఆ అమృతం తాగితే నువ్వు అమరుడవవుతావు, అప్పుడు శ్రావ్య నిన్నేం చేసినా కూడా నీకేం కాదు, అందుకే నువ్వు అమృతాన్ని ఖచ్చితంగా తాగాలి, ఎందుకంటే ఆ అమృతమే నీ మృత్యు నుండి నిన్ను కాపాడగలదు. ఒక్కసారి అమృతాన్ని స్వీకరించిన ఎవరికైనా సరే చావు వారి దరిదాపుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా దూరంగా పారిపోతుంది, అందుకే మీరిద్దరూ ఖచ్చితంగా ఈ అమృతాన్ని స్వీకరిస్తేనే కలకాలం ఆనందంగా కలిసి జీవించగలరని చెప్పి స్వామీజీ గారు బయటకు వెళ్ళిపోయి అక్కడి నుండి మిగిలిన పండితులతో కలిసి జ్యోతి ప్రజ్వలనకు సంబంధించిన మంత్రాలు చదవడం ఆరంభించారు గట్టిగా లోపలికి వినపడేలా. ఇక్కడ హర్ష తన అగ్నిశక్తి ద్వారా అక్కడున్న కాగడాన్ని వెలిగించి తన చేతిలోకి తీసుకోగా శ్రావ్య కూడా హర్ష చేతిని పట్టుకుని ఆ పండితులతో కలిసి తను కూడా మంత్రాలు చదువుతూ అలా ఇద్దరూ కలిసి అఖండ జ్యోతిని వెలిగించారు. అది వెలిగించగానే ఆకాశం ఒక్కసారిగా ఉరిమి వారి ముందు అమృత కలసం ప్రత్యక్షమైంది. అది చూసిన హర్ష శ్రావ్యులు తాము చేసిన మహాపూజ ఫలించి ఆ మహాకార్యం నెరవేరి తమ గ్రామాలకు పట్టిన శాపం తొలగిపోయినందుకు ఎంతగానో సంతోషిస్తూ
ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటున్నారు. ఆనందంగా ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. బయట ఉన్న గ్రామాల ప్రజలు కూడా స్వామీజీ గారు చెప్పినట్టుగా ఆ ఉరుము శబ్దంతో తమ శాపం తొలగిపోయిందని తెలుసుకుని ఆనందంతో కేకలు వేస్తూ ఆ శివయ్యను స్తుతిస్తున్నారు. గట్టిగా అరుస్తూ హర్షకు అమృతాన్ని స్వీకరించి తాము అమరులమవడం ఇష్టం లేకపోయినా తన బంగారం కోరిన కోరికను నెరవేర్చాలంటే తాను బ్రతుకుండాలి కాబట్టి తప్పక అమృతాన్ని స్వీకరించడానికి సిద్ధమై స్వామీజీగా చెప్పినట్టుగా ముందుగా తానే అమృతాన్ని స్వీకరించడం కోసం ఆ కలశం పైకెత్తగా ఇంతలో ఎవరో వచ్చి ఒక పెద్ద కర్రతో హర్ష తలపైన కొట్టారు. దానితో హర్ష తను ఒక్కసారిగా గిర్రున తిరిగి చేతిలో ఉన్న అమృత కలశాన్ని నేలపైకి జాచేయడంతో ఆ కలశం కింద పడి మాయమైపోయింది. దానితో ఆ కొట్టిన వ్యక్తి అది చూసి షాక్తో కళ్ళు తేలేయగా హర్ష 15 రోజులు ఏం తినకుండా తాగకుండా నిద్రపోకుండా ఉండడంతో అందులోనూ ఆ వ్యక్తి అంత పెద్ద కర్రతో అతని తల వెనుక భాగంలో చాలా గట్టిగా కొట్టడంతో బంగారం అంటూ శ్రావ్యవైపు చూస్తూ స్పృహతప్పి కింద పడిపోయాడు. హర్ష పడిపోవడంతో షాక్కి గురైన శ్రావ్య కొట్టింది ఎవరో కూడా చూసుకోకుండా హర్ష బంగారం అండంతోనే తీరుకుంటూ వెంటనే ఏమండి అంటూ హర్ష ముందు మోకాళ్ళపై కూర్చుని ఏమండి లేవండి అంటూ అతని చెంపలు తడుతూ అతను లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ కొట్టిన వ్యక్తి సైలెంట్గా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. చాణక్య తనకు ముందుగానే చెప్పిన దారులు. ఆ తర్వాత కొంతసేపటికి చాణక్య లోపలికి వచ్చి శ్రావ్య ముందు తను కూడా మోకాళ్ళు వేసుకూర్చుని హర్షను చూస్తూ ఏడుస్తున్న శ్రావ్య గడ్డం కింద చేయి పెట్టి ఆమె తల పైకెత్తి ఏంటి బంగారం అంతలా ఏడుస్తున్నా, వాడు జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయినందుకేనా, దేనికే ఇంత ఇలా ఏడుస్తున్నావంటే నీ చేతులతో నువ్వే వాడిని చంపాల్సి వస్తే అప్పుడు ఇంకెలా ఏడుస్తావో ఏంటో అంటూ ఉత్తు బంగారం నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను అస్సలు తట్టుకోలేను, అందుకే నీ అమూల్యమైన కన్నీళ్లు వాడి కోసం కాచుతూ వాటిని వేస్ట్ చేయకన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ. దానితో శ్రావ్య కోపంగా తన చేతిని విసిరికొట్టి నా చేతులతో నేను ఈయన చంపడం అంటే అది నా గొంతులో ప్రాణం ఉండగా జరగదు అంది శ్రావ్య. నీ గొంతులో ప్రాణం నేనెందుకు తీస్తా బంగారం, నా ప్రాణమే నువ్వు కదా, నీ ప్రాణమైతే తీయను కానీ నీకు చాలా ఇష్టమైన మన ప్రేమ కట్టుగా ఉన్న మన ఫ్యామిలీ వాళ్ళ గొంతులు మాత్రం కోయించేస్తాను అన్నాడు సైడ్ స్మైల్ ఇస్తూ చాణక్య. దానితో శ్రావ్య ఏం మాట్లాడుతున్నావు, నన్ను భయపెట్టడానికి ట్రై చేస్తున్నావా అని అడిగింది కొంచెం భయం ప్లస్ కోపంగా. లేదు బంగారం, ట్రూత్ చెప్తున్నాను అంటూ ఆమె ముఖాన్ని చాణక్య పక్కకు తిప్పగా అక్కడ తమ కుటుంబ సభ్యులందరి పీకలపై రౌడీలు కత్తులు పెట్టి కనబడ్డారు. దానితో చూసిన శ్రావ్య ఒక్కసారిగా నిలదొక్కుపోగా చాణక్య ఇక లేట్ చేయక బంగారం, వీడు లేచేలోపు నీ అందమైన చేతులతో నువ్వే వాడిని శాశ్వతంగా నిద్రలోకి పంపించే, లేదంటే వీళ్ళందరూ పోతారు పైకి అని పైకి లేచి నిలబడి నేను 10 నెంబర్స్ కౌంట్ చేస్తాను బంగారం, ఈలోపు వాడి పీక తెగిపోవాలి, వాడి ఒక్క పీకకు మారుగా అనవసరంగా 13 పీకలు తెగిపోవాల్సి వస్తుంది అంటూ నేను మరీ అంత చెడ్డవాడిని కాదు కాబట్టి బయట వాళ్ళని కాకుండా నీకు బాగా ఆప్తులైన వాళ్ళ పీకల మీదే కత్తులు పెట్టించాను అన్నాడు సర్కాస్టిక్గా నవ్వుతూ చాణక్య. ఆ 13 మంది ఎవరైనా ఆలోచిస్తున్నారా, నేనే చెప్పేస్తాను. విజయ్ గారు, సుశీల గారు అండ్ ప్రణయ్, పద్మ, వినోద్ అండ్ తన పేరెంట్స్, శ్రావ్య పేరెంట్స్ అండ్ శ్వేత అండ్ తమ తమ్ముడు సాత్విక్, అలానే అతని పేరెంట్స్. ఇందులో చరిత పేరెంట్స్ని, శ్వేతని పెంచిన పేరెంట్స్ని స్వామీజీని వదిలేశాడు చాణక్య. వాళ్ళు శ్రావ్యకు అంత ఆప్తులు కాకపోవడంతో అలానే పిల్లలు శ్రావ్యకు చాలా క్లోజ్ అయినా కూడా వాళ్ళని కూడా వదిలేశాడు, వాళ్ళు చరిత్రతో వెళ్ళిపోతున్నారని తెలిసినా కూడా. అలాగే ఎంత రాక్షసుడికైనా తన కన్న తల్లిపై కొంచెమైనా ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ లిస్టులో గౌరీగారిని కూడా చేర్చలేదు. బట్ ఆ సేఫ్ జోన్లో ఉన్నవాళ్ళు కూడా అక్కడే ఉన్నారు వేరే రౌడీల అండర్లో జరిగేది చూస్తూ. చాణక్య మాటలకు శ్రావ్య, వాళ్ళు నాకే కాదు నీకు కూడా ఆప్తులే, చివరికి నీ రాక్షసత్వానికి వాళ్ళని కూడా వదలడం లేదా నువ్వు అంది కోపంగా అతని షర్ట్ కాలర్ పట్టుకుంటూ శ్రావ్య. అందుకు చాణక్య ఆమె చేతులను పట్టుకుంటూ నాకు నువ్వు తప్ప ఇంకెవరు ముఖ్యం కాదు బంగారం, ఆఖరికి నా కన్న తల్లిదండ్రులు అయినా సరే, కాకపోతే నిన్ను బెదిరించడానికి 13 పీకలు సరిపోతాయని నా మాతృమూర్తిని వదిలేశాను అంతే అన్నాడు చాణక్య. అతని మాటలకి గౌరీగారు గుండెలు అవసేలా ఏడుస్తున్నారు తన కొడుకు ఎంత రాక్షసుడో తెలిసి. ప్రణయ్, వినోద్ వాళ్ళు ఏమైనా చేద్దామంటే అంతకుముందే ఆ చాణక్య తెలివిగా
ముందు తమ ఫ్యామిలీని బంధించేసి, మీరు కానీ తిరగబడితే వీళ్ళు వెంటనే చంపేస్తానని చెప్పి తమను బెదిరించి శారీరకంగా మానసికంగా కూడా వాళ్ళ చేతులను కట్టిపడేయడంతో జరిగే చూస్తూ నిలబడ్డారు నిస్సహాయంగా. శ్రావ్య తన నుంచి తన చేతులను విడిపించుకుని తన ఫ్యామిలీ వైపు నడుస్తూ, చూడు, నీకు నా గురించి బాగా తెలుసు. నేను చచ్చినా ఆయనకు చిన్న గాయం కూడా కానివ్వను. అలాంటి ఆయన్ని నా చేతులతో నేను చంపేస్తానని అసలు అలా ఎలా అనుకున్నావు నువ్వు? అంతగా అవసరమైతే ఎవరు చావకముందు నేనే చచ్చిపోతానేమో, కానీ నేను మాత్రం ఆయన చంపను కాక చంపను అంటూ అక్కడున్న ఒక రౌడీ చేతిలో నుండి కత్తిని లాక్కుని తన పీకపై పెట్టుకుని ఖర్చు వేసుకోబోతుండగా చాణక్య కంగారుగా, ఆగు బంగారం అంటూ ఆమెను ఆపి, సరే నువ్వాణ్ణి చంపాల్సిన అవసరం లేదు అంటూ ఆగి, కానీ నేను వేరే వాళ్ళతో చంపిస్తుంటే నువ్వు జస్ట్ చూస్తూ ఉండు చాలు అంటూ మాట్లాడుతూనే మధ్యలో ఆ రౌడీలకు సైగ చేయడంతో వెంటనే ఇద్దరు రౌడీలు రెప్పపాటిలో శ్రావ్య చేతిలో ఉన్న కత్తిని లాగేసుకుని ఆమె చేతులను గట్టిగా పట్టేసుకుని ఆమెను కూడా బంధించేశారు. దానితో శ్రావ్య, రే వదలండ్రా నన్ను అంటూ అరుస్తూ ఉంటే ఇంతలో చాణక్య చెప్పడంతో ఆ రౌడీల్లో ఒకడు కత్తి పట్టుకుని హర్ష దగ్గరికి వెళ్తున్నాడు. దానితో అందరూ, హర్ష, చిన్న, తమ్ముడు, మరిదిగారు, అల్లుడుగారు, బాబు అంటూ అరుస్తున్నారు. సుశీల గారు బాధ అయితే వర్ణనాతీతం. శ్రావ్య గింజుకుంటూనే, రే చాణక్య, 15 రోజులు కటిక ఉపవాసంతో నీరసంగా నిస్సహాయంగా ఉన్న ఆయన తలపై దొంగదెబ్బ కొట్టించి ఆయన స్పృహ కోల్పోయేలా చేసి అలా స్పృహ లేకుండా కింద పడున్న ఆయనపై సిగ్గులేని చేవచచ్చిన విధవల నీ ప్రతాపం చూపిస్తున్నావా? నువ్వే కాని మగాడివైతే ఆయనకు మెలకువ రప్పించి నీ నీచమైన బుద్ధితో దొంగదెబ్బలు తీయకుండా ఒక నిజమైన వీరుడిలా ఆయనతో పోరాడి ఆయన గెలిచి చూపించరా? అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మగాడివని. అలానే నువ్వు కోరుకున్నట్టుగానే ఆయన్ను వదిలేసి నీతో కలిసి జీవిస్తానంది కోపంగా సవాల్ విసురుతూ, అలా అయినా తన భర్తను కాపాడుకోవాలనే ఆలోచనతో, అలానే తన భర్తపై తనకున్న అపార నమ్మకంతో ఆమె మాటలకు రౌడి ఆగిపోగా చాణక్య, వావ్ బంగారం, ఆఫర్ చాలా టెంప్టింగ్గా ఉంది. బట్ నువ్వు ఈ ఆఫర్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పొందిన నా మూడో వరమే నిన్న దగ్గరకు చేర్చేస్తుందిలే. సో నీ ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నాను. అండ్ నువ్వు నన్ను మగాడి నన్ను ఇప్పుడు ఒప్పుకోకపోయినా మనమిద్దరం ఫిజికల్గా ఒక్కటైనప్పుడు నువ్వే ఒప్పుకుంటావులే అంటూ వంకరగా నవ్వి ఆ రౌడీ వైపు చూడగా అతను హర్ష దగ్గరికి వెళ్ళి కింద పడున్న హర్షతల పట్టుకుని అతన్ని లేపి కూర్చోబెట్టి ఇంకో చేతితో కత్తిని హర్షగుండెల్లోకి పొడిచేస్తుండగా అందరూ హర్ష అంటూ గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా విగుసూపోయారు. ఇంతలో శ్రావ్య రౌడీని చూసి ఆగు అంటూ అరవడంతో మళ్ళీ ఆ రౌడీ ఆగిపోయి వారి వైపు చూడగా శ్రావ్య చాణక్యను చూస్తూ, చూడు, మన నువ్వే అన్నావుగా నాతో మనం అమృతం తాగి అమరులమవుదామని. మరి అమృతం నీ చేతిలోకి రాకుండానే ఆయన చంపేస్తే కిందమడి మాయమైపోయిన అమృతాన్ని ఎవరు తిరిగి రప్పించగలరు? ఆయన ఉంటేనే కదా ఆ అమృతం మళ్ళీ తిరిగొచ్చే ఛాన్స్ ఉంటుంది అంది శ్రావ్య. ఆమె మాటలకు చాణక్య ముందుకొచ్చి నిలబడి, చూడు బంగారం, నేను అదొక ఆప్షన్ ఉందని అలా అన్నాను. అంతేకాని ఇప్పుడు దాని గురించి ఆలోచించి వీడిని వదిలేస్తే ఇంకెప్పటికీ వీడిని చంపే అవకాశం నాకు దక్కదు. ఎందుకంటే దేవతలందరి సపోర్ట్ మీ ఇద్దరికీ ఎంతలా ఉందో నాకు బాగా తెలుసు. అండ్ ఇక మనం అమరులవడం గురించి మాట్లాడితే నీతో గడిపే ఒక్క రాత్రే నాకు 100 ఏళ్ల జీవితంతో సమానం అని మత్తుగా కళ్ళు మూసుకుని చెప్పి, ఇక నీ సౌదామిని తెలివితేటలు కట్టిపెట్టి జరిగే చూస్తూ ఉండు అని చెప్పి వెనక్కి తిరగకుండా ఆమె వైపే చూస్తూ, రే యాంటోనీ, ఇంకోసారి నా బంగారం బ్రేక్స్ ఇస్తోంది కదా అని నువ్వు కానీ ఆగావంటే వాడికన్నా ముందు నువ్వు పోతావు. నేను 3 లెక్కపెట్టేలోపు నీ చేతులను కత్తి వాడి గుండెల్లోకి అంటూ ఉండగానే ఆ కత్తి గుండెల్లోకి దిగిపోయింది. ఆ సౌండ్ విని చాణక్య, వావ్ యాంటోనీ, నేను ఇంకా నా మాట ఫినిష్ చేయకుండానే నువ్వు అని ఫినిష్ చేసేసావా అంటూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ యాంటోనీ గుండెల్లో కత్తి దిగి అతను చల్లం లేకుండా నేలపై పడిపోయి ఉన్నాడు. అది చూసిన అందరూ షాక్ అయి వెంటనే తేరుకుని ఆనందంగా హర్షవైపు చూస్తున్నారు. హర్ష పైకి లేచి నుంచుని అక్కడే ఉన్న చాణక్యతో, రే దమ్ములేని చేతకాని విధవా, నా చావు నీ చేతిలో లేదని తెలిసి ఈ చేతకాని విధవలతో నా ప్రాణాలు తీయించాలని చూస్తున్నావా? నీకు దమ్ముంటే నాతో తెల్లబడి నన్ను ఓడించి చూపించరా, అప్పుడు వాళ్ళు వీళ్ళు కాదు, నాకు నేనే పొడుచుకుని చచ్చిపోతా అన్నాడు గట్టిగా సవాల్ విసురుతూ హర్ష. హర్ష మాటలు విన్న చాణక్య, నీ ముచ్చట నేనెందుకు కాదంటానురా, కాకపోతే ఖడ్గ విద్యలో మనం ఆరితేరిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు కూడా మనం కత్తులతో తలబడి
మనకొకరి జా ఒకరి చేతిలో రాసిపెట్టి లేదు కాబట్టి ఆ ఖడ్గ పోటీలో ఎవరైతే ఓడిపోతారో వారికి వారుగా ప్రాణత్యాగం చేసుకుని చనిపోవాలి అని పందం కాశాడు. ఈ జన్మలో హర్ష ఒక్కసారి కూడా కత్తి ముట్టుకోలేదు కాబట్టి అతన్ని చాలా ఈజీగా ఓడించొచ్చనే ఆలోచనతో. అందుకు హర్ష నేను సిద్ధమే అండంతో చాణక్య అతని మనిషిని పిలిచి ఆ ఊర్లో ఉన్న తమ రాజమహల్కి వెళ్ళి అక్కడి నుంచి రెండు కత్తులు తీసుకురమ్మని చెప్పాడు. ఇంతలో హర్ష నీరసంగా ఆ గుడి మండపం దగ్గర కూర్చోగా వెంటనే శ్రావ్య రౌడీలు విడిపించుకుని వెళ్ళి గర్భగుడిలో పండితులు తెచ్చిపెట్టిన ప్రసాదం తీసుకొచ్చి హర్షకు తినిపించబోతుండగా ఇంతలో చాణక్య వచ్చి ఏంటి బంగారం ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆయన ఇన్ని రోజులు ఏం తినక చాలా నీరసంగా ఉన్నారు కదా, అందులోనూ ఇందాక నీ మనిషి ఎవడో ఆయన తలపై చాలా గట్టిగా కొట్టడంతో ఆయన చాలా నీరసపడిపోయారు, అందుకే ఆయనకు కాస్త ప్రసాదం తినిపిస్తున్నాను అంది శ్రావ్య. దానితో చాణక్య, ఓహో అవునా, వాడితో పాటు నువ్వు కూడా ఉపవాసం ఉన్నావు కదా, సో ఫస్ట్ నువ్వే తినాలది అండ్ అదంతా కంప్లీట్ చేసేయాలి కూడా అని రావణ అనడంతో శ్రావ్య కోపంగా ఏదో అనుభవతో ఉంటే హర్ష కూడా, బంగారం వాడు చెప్పాడని కాదు కానీ నువ్వు చాలా నీరసంగా ఉన్నావు కాబట్టి ఫస్ట్ నువ్వే తీసుకోని అనడంతో శ్రావ్యకి తప్పక త్వర త్వరగా ప్రసాదాన్ని నోట్లో కుక్కేసుకుంటోంది. ఇంతలో చాణక్య చెప్పడంతో ఒక రౌడీ వెళ్ళి ఆమెకు వాటర్ బాటిల్ తెచ్చిచ్చాడు. దానితో శ్రావ్య కూడా ప్రసాదాన్ని కంప్లీట్ చేసేసి ఆ వాటర్తో నోట్లోనే ఉండిపోయిన పదార్థాన్ని పూర్తిగా కడుపులోకి పంపించేసి వెంటనే మళ్ళీ గర్భగుడిలోకి వెళ్ళి హర్ష కోసం ప్రసాదం తీసుకొచ్చి అతని తినిపించబోతూ ఉంటే ఇంతలో అతని మనిషి ఖడ్గాలు తెచ్చేయడంతో చాణక్య, యువర్ టైమ్ ఈజ్ ఓవర్ బంగారం అన్నాడు. అందుకు శ్రావ్య, చాణక్య ప్లీజ్ ఆయన తినడానికి కాస్త టైం ఇవ్వు అని అడగడంతో చాణక్య నోటి మీద వేలు పెట్టుకుంటూ అన్నన్నన్నా లేదు బంగారం, పోటీలో ప్రత్యర్థి ఎంత బలహీనంగా ఉంటే మనం గెలవడానికి అంత ఛాన్స్ ఉంటుంది, అలాంటిది వాడికి తిండి పెట్టి వాడికి ఎనర్జీ రప్పించుకుంటావో చెప్పు, అలాగే ఇందాక హర్ష తినడానికి నీకు టైం ఇస్తానని కూడా నేను నీకు చెప్పలేదు, జస్ట్ నిన్ను తినమన్నానంతే అన్నాడు చాణక్య. దానితో శ్రావ్య కోపంగా, వీరుడనేవాడు తనకి సమూచ్చిగా ఉండే ప్రత్యర్థితోనే పోరాడి గెలవాలనుకుంటాడు, అంతేకాని ఇలా పిరికివాళ్లా భయపడి బలహీనంగా ఉన్న తన ప్రత్యర్థిని సులువుగా ఓడించొచ్చని చూడ్డు, సో దీన్ని బట్టి నువ్వే చెప్పు నువ్వు వీరుడవో లేక ఆడదాని కొంగుచాడు ధీరుడవో అంది కోపంగా శ్రావ్య. అందుకు చాణక్య, నేనెప్పుడు నీ కొంగుచాటు మగధీరుణ్ణే బంగారం అంటూ కన్ను కొట్టి, ఇప్పుడు నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా నేను పౌరుషానికి పోను బంగారం, ఎందుకంటే ప్రస్తుతం నాకు కావాల్సింది వాడు చావు కాబట్టి అన్నంతో బంగారం ఇక వదిలే అంటూ పైకి లేచాడు హర్ష. చాణక్య మనుషులు మళ్ళీ శ్రావ్య చేతులను పట్టేసుకోగా చాణక్య, రే నా బంగారం చాలా ట్రిక్స్ ప్లే చేస్తుంది, అందుకే తను ఏం చేసినా ఏమన్నా కూడా తన చేతులు మాత్రం అస్సలు వదలకండి అన్నాడు చాణక్య. ఆమె పూలశక్తిని దృష్టిలో పెట్టుకుని తర్వాత అందరూ బయటకు వెళ్ళేటప్పటికీ గుడి బయట వాళ్ళిద్దరి కోసం చాణక్య మనుషులు కథన రంగం సిద్ధం చేసి ఉంచారు. దానితో హర్ష చాణక్యలు ఒక పెద్ద సర్కిల్లో ఒకరి ఎదుట ఒకరు నిలబడి ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటున్నారు చేతిలో ఖడ్గాలు పట్టుకుని. వారి చుట్టూ పీకలపై కత్తులు పెట్టించుకుని ఉన్న తమ కుటుంబ సభ్యులు, సేఫ్ జోన్లో ఉన్న కుటుంబ సభ్యులు, వారి వెనుక గ్రామాల ప్రజలు కూడా నిలబడి ఉన్నారు. చాణక్య బయట ఉన్నప్పుడే తన కుటుంబ సభ్యుల పీకలపై కత్తులు పెట్టించి వాళ్ళని లోపలికి తీసుకెళ్లడంతో అక్కడేదో గందరగోళం జరగబోతోందని పసిగట్టిన ఆ 40 గ్రామాల ప్రజలు తమ ఆడవారిని పిల్లల్ని ఇంటికి పంపించేసి మగవాళ్ళు అక్కడే ఉండిపోయారు. వాళ్ళు విజయ్ గారు వాళ్ళకి హెల్ప్ చేద్దామంటే అక్కడ చాలామంది రౌడీల చేతుల్లో కత్తులుండడంతో భయంతో అలానే మిన్నకుండిపోయారు. కానీ వాళ్లలో కొంతమంది పోలీసులకు ఫోన్ చేయబోతుంటే ఆ ప్రజల్లో కలిసిపోయిన చాణక్య మనుషులు వాళ్ళ కత్తులతో బెదిరించి వాళ్ళ మొబైల్స్ని లాగేసుకుని వాళ్ళని ఆపేశారు. ఇక్కడ చాణక్య మాట్లాడుతూ, ఆ శివయ్య పంచభూతాల శక్తులు కలిగిన నువ్వు మన మధ్య జరిగే ఈ పోరులో నీ శక్తులు వినియోగించనని నాకు మాట ఇవ్వాలి హర్ష అని చాణక్య అండంతో, నిన్ను ఓడించడానికి నాకు ఆ దివ్యశక్తులు ఎందుకురా, నా భుజబలం చాలు అని ఒక్కసారిగా చాణక్య మీదకు వెళ్ళాడు. అలా వాళ్ళిద్దరి మధ్య కటకపోటీ మొదలైంది. చాణక్య భావించినట్టుగా హర్షి జన్మలో అంటే మొదటిసారి కత్తిని పట్టడం అయినా కూడా చాణక్య ఊహల్ని తారుమారు చేస్తూ ఎటువంటి సాధన లేకపోయినా కూడా హర్ష చాలా అవలీలగా చాణక్యపై కత్తి తిప్పుతున్నాడు. అలా ఇద్దరూ తగ్గకుండా అసలు అలసిపోకుండా చాలా ఈజీగా ఒకరికొకరు ఏమాత్రం తీసిపోకుండా సమానంగా కళ్ళు తిప్పుతూ
ఒకరితో ఒకరు తలపడుతున్నారు. అప్పటికే సమయం రాత్రి 12 గంటలు అయిపోయినా కూడా ఒక్కరి కంట్లో కూడా నీరసం కనిపించకపోగా ఇంకా యాక్టివ్గా ఒకరితో తలపడుతూనే ఉన్నారు. దానితో విసిగిపోయిన హర్ష ఒకే ఒక్క దెబ్బ తన ఖడ్గంతో చాలా బలంగా చాణక్య మీదకు వెయ్యగా చాణక్య రెప్పపాట్లో తన కత్తిని తనకు అడ్డంగా పెట్టుకోవడంతో హర్ష వేసిన వేటుకు అతని కత్తి 2 ముక్కలుగా చీరిపోయింది. దానితో హర్ష పోటీలో గెలవడంతో అందరూ చాణక్యం చూస్తున్నారు, అతను తన మాట నిలబెట్టుకుని ప్రాణత్యాగం చేసుకుంటాడా లేదా అని. మరి చాణక్య ఏం చేస్తాడు ఈ విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.